నమస్కారం నా పేరు తరణి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్ నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలని ప్రధాని మోడీ పిలుపు విద్యార్థుల లక్ష్యాన్ని నిర్దేశించుకొని విజయాన్ని సాధించాలి ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవంలో తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ అగ్రమాని విజయ నిర్మల గణంగా ఎంపీ మోపిదేవి పుట్టినరోజు వేడుకలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అగ్నికుల క్షత్రియ సంఘం జాతీయ విద్యా విధానం అమలు పంటల వైవిధ్యం పట్టణాభివృద్ధి సహా పలు కీలక అంశాలపై నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో చర్చించారు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొన్నారు 2019 జూలైలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం తర్వాత పాలక మండలి సభ్యులు భౌతికంగా హాజరు కావడం ఇదే తొలిసారి ఈ మూడేళ్ల కాలంలో వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా భేటీలు నిర్వహించారు 2020లో కరోనా నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశం కాలేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన నీతి ఆయోగ్ తో ప్రయోజనం లేదని అందులో నీతి కూడా లేదని విమర్శించారు కేంద్ర మంత్రులు అమిత్ షా నితిన్ గడ్కరీ రాజ్నాథ్ సింగ్ ఎస్ జైశంకర్ తదితరులు హాజరయ్యారు ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించడం వల్ల వారిలో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతోందని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్రమాని విజయ నిర్మల అన్నారు యాదవ ఎంప్లాయీస్ సొసైటీస్ ఆధ్వర్యంలో యాదవ విద్యార్థుల ప్రతిభ పురస్కారాల కార్యక్రమం శివాజీపాలెంలో సవేరా ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన విజయ నిర్మలతో పాటు పలువురు అతిథులు విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు సొసైటీ అధ్యక్షుడు ఊరుకూటి రాసారావు ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అతిథులను ఘనంగా సత్కరించారు విద్యార్థుల లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడితే విజయాన్ని సాధించవచ్చని అకర్మాని అన్నారు ప్రతిభగల విద్యార్థులకు ఎన్నో అవకాశాలు ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు సొసైటీ చేపట్టిన మంచి కార్యక్రమాలకు తన సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు పోటీ ప్రపంచంలో విద్యార్థుల కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని మాజీ ఎమ్మెల్యే పిన్నింటి వరలక్ష్మి అన్నారు యాదవ కమ్యూనిటీలో చాలా మంది పిల్లలు బాగా చదువుకుని మరి ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగడం జరుగుతుంది ఈరోజు మనం చూసినట్లయితే ఎంతో మంది మనం చెప్పుకోవాలి చాలా వరకు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించడం జరిగింది అన్ని రంగాల్లో కూడా మనము ఎప్పుడు ఏది ఎంచుకున్నప్పటికీ కూడా ఒకటే ఎందుకంటే ప్రస్తుత నష్టాలు ఉంటాయి పోటీ ఉంటుంది ఎన్నో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది ఎన్నో సమస్యలు ఉంటాయి ఎన్నో అవరోధాలు ఉంటాయి అన్ని అవరోధాలన్నీ కూడా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితేనే మనం అనుకున్న గోల్ సాధించగలము ఏ రంగంలో కూడా ఏది కూడా సులువుగా మనకి రాదు సులువుగా వస్తే మనం కూడా దాన్ని అంత బాగా తీసుకోలేము కష్టం ఉంటుంది కష్టాల్లోనే మన సుఖం కూడా ఉంటుంది మరి ఈరోజు మనం ఏ స్థాయికి ఎదిగినప్పటికీ కూడా తప్పకుండా మన కుటుంబాన్ని అయితే ఎస్ ముఖ్య ఉద్దేశం ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వివిధ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం చేస్తున్నాం మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఆయా రంగంలో ఆయా సంస్థలో ఏదైనా ఒక ఎంప్లాయ్ గాని ఒక యాదవుడు గాని కావాలని అడిగితే అక్కడ ఒక ఎస్ సభ్యుడు అంటాడు దాని ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో కీర్తి చేతులు గువ్వల చంద్రశేఖర్ గారు అలాగే మా ఆనరబుల్ ప్రెసిడెంట్ ప్రకటి చిన్నారావు గారు ఇద్దరు కూడా ఆలోచించి ఈ ఎస్ టీం స్థాపన జరిగింది విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు గాజువాక వెంకన్నపాలెంలోని మదర్ తెరెసా స్ఫూర్తి అనాథ బాలల ఆశ్రమంలో పిల్లల మధ్య సంఘం ప్రతినిధులు కేక్ కట్ చేశారు నిత్యావసర వస్తువులను అందించారు మృదు స్వభావి అగ్నికుల క్షత్రియుల ఆశా జ్యోతి మోపిదేవి వెంకటరమణ యువకుడిగా ఉండగానే సర్పంచ్ గా రాజకీయంలో అడుగు పెట్టారని సంఘం కోశాధికారి సమిడి ఆనందరావు అన్నారు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా రాష్ట్రానికి సేవలందించారని అన్నారు రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రవాణిని పెద్దల సభలో వినిపిస్తున్నారని చెప్పారు
సీఎం జగన్ నమ్మిన బాంటుగా ఉన్న మోపిదేవి మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు లలిత నారాయణమూర్తి, వరదాల వెంకటరమణ, నాగసుందర్ తదితరులు పాల్గొన్నారు. మరి ప్రతి ఏటా కూడా వివిధ ప్రాంతాల్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మా యొక్క అగ్నికుల విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం అందరం కూడా నిర్ణయం తీసుకొని బాలబాలికలకు అందరికి కూడా అనంతలైనటువంటి పిల్లలకి నిత్యావసర వస్తువులు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఏడాది ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణ గారి గురించి చెప్పాలంటే విద్యార్థి నాయకుడిగా, అలాగే 18 ఏళ్ళకే సర్పంచ్గా, అలా ఎదుగుతూ రాష్ట్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఈరోజు రాజ్యసభ సభ్యులు కావడం మాకెంతో గర్వకారణం. మరి ఆయన నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఎమ్మెల్యే కె సంజీవయ్య కూడా ఉప ముఖ్యమంత్రితో స్వామివారిని దర్శించుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఆముదుల వలసలో జరిగిన ఈ వివాహ మహోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్, మాధురి దంపతులను అభినందించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్, నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించాలని ప్రధాని మోడీ పిలుపు. విద్యార్థుల లక్ష్యాన్ని నిర్దేశించుకుని విజయాన్ని సాధించాలి. ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవంలో తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ అక్కరమాణి విజయ నిర్మల. ఘనంగా ఎంపీ మోపిదేవి పుట్టినరోజు వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించిన అగ్నికుల క్షత్రియ సంఘం. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.